కనగిరి నియోజకవర్గం ఆరు మండలాల్లో కనగిరి, హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పామూరు, పీసీపల్లి, సిఎస్పురంలో దళిత ప్రజా సంఘాలు, బీటీఏ ఉపాధ్యాయ సంఘాలు భారతరత్న 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ భారతదేశం ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న ఇప్పటి మధ్యప్రదేశ్లో అనగా అప్పటి బ్రిటిష్ ప్రావిన్స్లో ఉన్న ఒక ధృవతారగా జన్మించారు. అనగారిన కుటుంబంలో రామ్జీ, మాలోజీ, సక్పాల్, భీమాభాయ్లకు పుట్టిన 14 వ సంతానం మన ఈ జాతిరత్న అంబేద్కర్. భారతదేశంలో ఉన్న మనువాదాన్ని కూకటి వేలతో పీకిన సంస్కరణవాది, అంటరాని తనం నేరమని అలా పాటించిన వారికి వెన్నులో వణుకు పుట్టించిన ధైర్యశాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను భారత భూమిపై పుట్టిన మరో కారణ జన్ముడు. పేదరికం, అంటరాని తనాన్ని అనుభవిస్తూ అక్షరాన్ని ఆయువుగా భావించి అహర్నిశలో కష్టపడి చదివి బడిలో చివరన కూర్చొని భావి భారత్కు బాటలు వేశారు. షాజీరావు గైక్వాడ్ చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి చదువుకు సహకరించారు. 25 రూపాయలు ఇచ్చిన వాటితో ప్రపంచ విద్యను అభ్యసించి ప్రపంచ మేధావి అయ్యాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గఫార్, మాజీ ఎంపీపీ ప్రకాశం, కౌన్సిలర్ మాణిక్యరావు, కమిషనర్ నారాయణరావు, సతీష్, అడ్వకేట్ సాల్మన్, ప్రొఫెసర్ కేవీఎన్ రాజు, బాలబాబు, సుధీర్ బాబు, స్వర్ణబాబు, రామస్వామి, చంద్రబాబు, రవి, కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి అయినటువంటి మన యొక్క ఆశాజ్యోతి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ సంబంధించి ఎలక్షన్ అన్నింటి కూడా చూసుకుంటూ, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఎలక్షన్ కి ఆయన్ని సత్యవేడికి ఇన్ఛార్జిగా ఇవ్వటం వలన ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి మెట్ల ఆవిష్కరణ అవన్నీ కూడా తర్వాత జరుపుదామని చెప్పడంతో మనం ఈ కార్యక్రమాన్ని, కాబట్టి దయచేసి అందరూ ఓపికతోటి అందరూ మన సర్పంచులు మనల్ని మనం గౌరవించుకోవడం ఎంతో ఆనందం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఓపికతోటి ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచు.